అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ 77వ స్వాతంత్ర దినోత్సవం మా ఫ్యామిలీతో పాటు ఢిల్లీలో ఉంటున్న మరికొందరు తెలుగు వారికి గొప్ప అనుభూతిగా నిలిచింది. ఎప్పుడు ఎర్రకోట వద్ద జరిగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ను టీవీలో చూడటమే తప్ప దగ్గర నుంచి చూసే ఛాన్స్ ఎప్పుడూ రాలేదు. ఈ ఏడాది మాకు అవకాశం వచ్చింది. ఢిల్లీలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన వారు తమ సంప్రదాయ వస్త్రధారణలో జంటలుగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనవలసిందిగా సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల భవన్లకు ఆహ్వానం పంపింది. అలా ఢిల్లీలో ఉంటున్న దాదాపు 80 జంటలకు రెడ్ ఫోర్ట్ లో జరిగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చూసే లక్కీ ఛాన్స్ వచ్చింది. ఈ 15 ఆగస్టు మాకు మెమరబుల్ మూమెంట్ గా ఎలా మిగిలిందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇవి న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవన్లు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి అటెండ్ అవ్వడానికి నేమ్స్ ఇచ్చిన తెలుగు జంటలు వివిధ ప్రాంతాల నుంచి మార్నింగ్ 6 కల్లా ఏపీ భవన్ కు చేరుకున్నాయి. ఇక్కడ నుంచి బస్సులో రెడ్ ఫోర్ట్ కి వెళ్లాలి. ఏపీ భవన్ నుంచి రెడ్ ఫోర్ట్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇండిపెండెన్స్ డే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ రోజు ట్రాఫిక్ కూడా పెద్దగా లేదు. 1:15 గంటలో రెడ్ ఫోర్ట్ కు చేరుకున్నాము. ఎర్రకోటలో స్వాతంత్ర దిన వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో మా బస్సులకు పార్కింగ్ ఇచ్చారు. దాంతో అక్కడి నుంచి నడుచుకుంటూ ఎర్రకోట ప్రాంతానికి బయలుదేరాము. ఊరకే నడిచి వెళ్తే మజా ఏముంటుంది. మనోళ్లంతా వందే మాత్రం జై హింద్ అంటూ స్లోగన్స్ మొదలుపెట్టారు. మన తెలుగు వాళ్లంతా తెలుగింటి సంప్రదాయంలో మగవాళ్లు ధోతి, ఆడవాళ్లు పట్టుచీరలు కట్టి ఉరకలెత్తే ఉత్సాహంతో ఎలా నినాదాలు చేస్తూ వెళ్తున్నారో చూడండి. ఎంతో ఉత్సాహంగా మేమంతా రెడ్ ఫోర్ట్ లోపలకు ఎంట్రీ ఇచ్చే టైంకి ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయింది. మేము లోపలికి వెళ్లేసరికే ఎర్రకోట మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. ఆయన ప్రసంగం కూడా మొదలైంది. అయ్యో, ఇంత దూరం వచ్చి జాతీయ జెండా ఎగురవేసే దృశ్యాన్ని చూడలేకపోయామే అని డిసప్పాయింట్ అవుతుండగా యుద్ధ విమానాలు ఆకాశం నుంచి విజిటర్స్ మీద పూలవర్షం కురిపించడం మొదలుపెట్టాయి. జనవరి 26న ఇండియా గేట్ దగ్గర జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో ఇలా విమానాలు, హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురుస్తుంది. మొదటిసారి రెడ్ ఫోర్ట్లో ఆకాశం నుంచి పూలవర్షం కురిసేసరికి అందరికీ ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. వేలాది మంది జనం స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడడానికి వచ్చారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కాసేపు ప్రధాని ప్రసంగం విన్న తర్వాత మేమంతా ఫొటోస్, వీడియోస్ తీసుకునే పనిలో పడ్డాము. తెలుగువారిలాగే అన్ని రాష్ట్రాల వారు తమ సంప్రదాయ వస్త్రధారణల్లో వచ్చారు. డిఫరెంట్గా కనిపించిన స్టేట్స్ వాళ్లతో అందరూ ఫొటోలు దిగుతూ సందడి చేశారు. తాము ఏ స్టేట్ నుంచి వచ్చామో చెబుతూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెబుతాను. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఎర్రకోట నుంచి 17 సార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాతి స్థానంలో ఇందిరాగాంధీ ఉన్నారు. ఎర్రకోట వేదిక నుంచి ఆమె 16 సార్లు ప్రసంగించారు. యూపీఏ హయాంలో 10 ఏళ్లపాటు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ దేశాన్ని ఉద్దేశించి 10 సార్లు ప్రసంగించారు. కాంగ్రెసేతర ప్రధానులలో మన్మోహన్ సింగ్ రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈక్వల్ చేశారు. ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి 10వ సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి, అంటే 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే అంశాలపై ప్రధాని ఫోకస్ చేశారు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చూసేందుకు రెడ్ ఫోర్ట్ లో 30,000 మందికి సీటింగ్ అరేంజ్ చేశారు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవాలను చూసేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల నుంచి 1800 మందిని ప్రత్యేకంగా ఎర్రకోటకు ఆహ్వానించింది. ఈసారి వేడుకలకు ఆహ్వానితుల్లో కొత్త పార్లమెంటు భవనాన్ని కట్టిన కార్మికులు, సెంట్రల్ విస్టా నిర్మాణానికి పనిచేసిన కూలీలు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, 300 గ్రామాల సర్పంచులు కూడా ఉన్నారు. ఎర్రకోట వద్ద జరిగే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఎప్పుడూ అవకాశం కలగని సామాన్యులకు జన్ భాగీదారీ పేరుతో కేంద్రం అవకాశం కల్పించింది.
వీరందరితో పాటు ఢిల్లీలో నివసిస్తున్న 80 జంటలు తమ తమ రాష్ట్రాల సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కేంద్రం సూచనల మేరకే మేమందరం ఇలా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా రెడీ అయి వచ్చాము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర సంప్రదాయ దుస్తుల్లో ప్రతిష్టాత్మక ఎర్రకోట వద్ద మన తెలుగుదనానికి ప్రతీకలుగా మమ్మల్ని మేం చూసుకోవడం కొత్తగా అనిపించింది. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఎప్పుడొస్తుందోనని జాతీయ జెండా పట్టుకుని ఫోటోస్ వీడియోస్ షూట్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాము. మొత్తానికి ఉదయం 9:30 గంటలకల్లా రెడ్ ఫోర్ట్ దగ్గర సెలబ్రేషన్స్ పూర్తవడంతో మేమందరం తిరిగి భవన్లకు బయలుదేరాము. వచ్చేటప్పుడు కిలోమీటర్ నడుచుకుంటూ నినాదాలు చేసుకుంటూ ఎంత ఉత్సాహంగా వచ్చామో తిరిగి వెళ్లేటప్పటికి పిల్లలు అంత నీరస పడిపోయారు. మా పిల్లల నడక తిప్పలు చూడండి. వచ్చిన బస్సుల్లోనే తిరిగి భవన్లకు చేరుకున్నాము. ఈలోగా ఏపీ తెలంగాణ భవన్లలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అక్కడ కూడా కాసేపు ఉండి జాతీయ జెండాకు వందనం చేశాము. 77వ స్వాతంత్ర దినోత్సవం మాకు ఇలా గడిచిపోయింది. ఏది ఏమైనా ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, ఎథ్నిక్ వేర్లో రెడ్ ఫోర్ట్ విజిట్ అన్నీ మాకెప్పటికీ మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయనడంలో డౌట్ మాత్రం లేదు.